విన్సెంట్ వ్యాన్గో బొగ్గుగనుల్లో పనిచేసే ఒక పేదోడి కొడుకు. ఇతని జీవితాంతం పేదరికంతో మాడిపోయాడు. తమ్ముడు పంపించే కొంచెం డబ్బుతో వారానికి 3 సార్లు తిని మిగిలిన 4 రోజులు పస్తులుండేవాడు. ఆ 4 రోజులు పస్తులుండి దాచుకున్న డబ్బుతో కుంచెలు రంగులు కొనుక్కొని పెయింటింగ్ వేసేవాడు. ఇంత దరిద్రమైన జీవితంలో కూడా తను నమ్మిన కళ కోసం తన జీవితాన్నే పణంగా పెట్టాడు. విన్సెంట్ టాలెంట్ని బ్రతికొండగా ఎవ్వరూ గుర్తించలేదు. కనీసం ఒక్క పెయింటింగ్ కూడా అమ్ముడుపోలేదు. చివరికి ఫ్రీగా ఇస్తానన్నా జనాలు తీసుకోలేదు. ప్రతి మేధావికి తనదైన ఒక ప్రపంచం ఉంటుంది. అలాగే విన్సెంట్కి కూడా తనదైన ప్రపంచం ఉండేది. ఆయన ఈ ప్రపంచానికి ఒక కొత్త స్టైల్ని పరిచయం చేశాడు. కానీ అది జనాలు గుర్తించలేదు. ఏ ఆర్టిస్ట్ అయినా కోరుకునేది కాస్తంత గుర్తింపు, కొంచెం అభినందన. కానీ ఈ రెండు విన్సెంట్ బ్రతికొండగా దక్కలేదు. లైఫ్లో పేదరికంతో మలమల మాడిపోతున్న తాము ఇష్టపడిన కళను వదులుకోలేక ఆ కళలో ఎంత నైపుణ్యం చూపించినా గుర్తింపు దక్కక చరిత్రలో అనామకులుగా మిగిలిపోయిన క్రియేటర్స్ చాలామంది ఉన్నారు. అందులో విన్సెంట్ ఒకడు. తాను ఎంతో గొప్పవని గీస్తున్న బొమ్మలను జనాలు పిచ్చిగీతలు అన్నారు. దాంతోపాటు విన్సెంట్నే పిచ్చొని చేశారు. ఆ మెంటల్ టార్చర్ వల్ల ఇతనికి పిచ్చెక్కి తనను తనే కాల్చుకొని చనిపోయాడు. ఇతను అంత మెంటల్ టార్చర్లో కూడా 2100 పెయింటింగ్స్ వేశాడు. అందులో 860 ఆయిల్ పెయింటింగ్స్. వీటిలో దాదాపు ఎక్కువ శాతం తన లైఫ్ చివరి 2 సంవత్సరాల్లో గీసినవే. విన్సెంట్ పుట్టింది బిలో మిడిల్ క్లాసులో. చైల్డ్హుడ్ నుంచి 4 అంతగా మాట్లాడేవాడు కాదు. ఎప్పుడూ ఏదేదో ఆలోచించుకుంటూ చూడటానికి సీరియస్గా ఉండేవాడు. ఇతని సీరియస్నెస్ చూసి పేరెంట్స్కి ఏమవుతాడో అన్న బెంగ పట్టుకుంది. తను వేస్తున్న పెయింటింగ్స్ని ఎవ్వరు కొనకపోవడంతో కళాకారుడు కాలేక వేరే కళాఖండాలను అమ్మే డీలర్ అయ్యాడు. ఎవరి బదులో పనిచేస్తూ ఐరోపా ఖండమంతా తిరుగుతూ ఉండేవాడు. పుట్టింది హాలాండ్లో. అయితే విన్సెంట్కి హాలాండ్ తప్ప మిగతా ఐరోపా దేశాలన్నీ ఇష్టమే. ఏదో చిన్న చితక జాబు వల్ల లండన్ వెళ్లాల్సి వచ్చింది. ఐరోపా ఖండంలో దూరంగా విసిరేసినట్టు ఉండే దేశం ఇంగ్లాండ్. ఆ దేశానికి వెళ్ళాలంటేనే విన్సెంట్కి ఏదో తెలియని భయం వేసింది. అంత దూరం వెళ్ళాలా అని దిగులు పడి డిప్రెషన్లోకి వెళ్ళాడు. ఆ డిప్రెషన్ నుండి బయటికి రావడానికి మతాన్ని ఆశ్రయించి క్రైస్తవ మిషనరీస్ దగ్గర పనిచేసినా కూడా అతని హెల్త్ క్యూర్ అవ్వలేదు. అప్పుడే తన మానసిక ఇబ్బంది నుండి బయటపడడానికి పెయింటింగ్ మొదలుపెట్టాడు. అలా 1881 తిరిగి హాలాండ్ వచ్చి పెయింటింగ్ వేయడం మొదలుపెట్టాడు. ఫైనాన్షియల్గా తమ్ముడి మీద ఆధారపడాల్సిన పరిస్థితి. అప్పటికే అతనికి 28 ఇయర్స్. విన్సెంట్ పొలాల్లో పనిచేసే కూలీల బొమ్మలు ఎక్కువ వేసేవాడు. కలర్స్ విషయంలో కూడా లైట్ కలర్స్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు. ఇలా హాలాండ్లో ఎంతకాలం బొమ్మలు గీసినా డబ్బు, గుర్తింపు రెండూ రావని తెలుసుకొని తన మకాంను ప్యారిస్కి షిఫ్ట్ చేశాడు. ఐరోపా ఖండపు సాంస్కృతిక దేశం ప్యారిస్. పేరున్న పెయింటర్స్ మొత్తం అక్కడుంటారు. 1888 విన్సెంట్ ప్యారిస్ వెళ్ళడం అతనికి ఒక రకంగా ప్లస్ అయింది. బొమ్మలకు వాడే కలర్స్ విషయంలో కొంచెం మార్పు తెచ్చాడు. పెయింటింగ్లో తనదైన ఇన్నర్ ఫీలింగ్ ప్రజెంట్ చేయడం నేర్చుకున్నాడు. ఎక్కువగా ఆలివ్ చెట్ల బొమ్మలు, గోధుమ పొలాలు, సన్ఫ్లవర్స్ పూల అందాలను డిఫరెంట్గా వేసేవాడు. బట్ నో యూజ్, గుర్తింపు మాత్రం వచ్చేది కాదు. దాంతో బాగా డిప్రెషన్లోకి వెళ్ళేవాడు.
ఒక పక్క మెంటల్ ప్రాబ్లం, మరో పక్క డబ్బులు లేక సరిగ్గా తినక బాడీలోంచి ఎముకలు బయటపడేవి. అలాంటి టైంలో విన్సెంట్ ఒకరోజు తానేం చేస్తున్నాడో తనకే తెలియని సిచ్యువేషన్లో తన ఫ్రెండ్ మీద బ్లేడ్తో అటాక్ చేశాడు. అది ఫెయిల్ అవడంతో తన చెవిని తానే కోసుకున్నాడు. అలా తెగిపడిన చెవిని జాగ్రత్తగా పేపర్లో చుట్టి తనకు శారీరక సుఖం అందించిన వేషకు గిఫ్ట్గా ఇచ్చాడు. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే, చెవి కోసుకున్న బాధ కానీ, చెవి లేకుండా బ్రతకాల్సి వచ్చిందన్న దిగులు కానీ కొంచెం కూడా లేదు అతనిలో. ఆ ఇన్సిడెంట్ తర్వాత మనుషులతో కలవడం పూర్తిగా మానేశాడు. నైట్ టైం ఒంటరిగా లైట్స్ వేసుకొని పనిచేస్తూ ఏవేవో సౌండ్స్ చేసేవాడు. దాంతో తమ కాలనీ వాళ్ళందరూ కలిసి విన్సెంట్ని పిచ్చోడిగా ముద్రవేసి పిచ్చాసుపత్రిలో చేర్చారు. పిచ్చాసుపత్రి నుండి బయటకు వచ్చిన తర్వాత ప్రశాంత వాతావరణంలో పెయింటింగ్ వేసుకుంటూ గడపాలన్నది విన్సెంట్ కోరిక. అప్పుడప్పుడే తన పెయింటింగ్స్ని సాటి చిన్న చిత్క కళాకారులు గుర్తించి తమ సమావేశాలకు, ఎగ్జిబిషన్లకు ఇన్విటేషన్ పంపడం మొదలుపెట్టారు. విన్సెంట్ గీస్తున్న బొమ్మలు, ఎంచుకున్న థీమ్లన్నింటిలో తను అనుభవిస్తున్న ఒంటరితనమే కనపడేది. అయితే తీవ్ర మానసిక ఇబ్బంది నుండి బయటపడలేక తాను గీస్తున్న గోధుమ పొలంలోకి నైట్ టైం నడుచుకుంటూ వెళ్ళి గన్తో కాల్చుకున్నాడు. అయితే ఆ బుల్లెట్ బాడీలోని ప్రాణం పోయే పార్ట్స్కి తాకకుండా వెళ్ళి వెన్నులో ఆగింది. కొంతసేపటికి తానే ఆ పొలంలోంచి నడుచుకుంటూ నడుచుకుంటూ వచ్చాడు. డాక్టర్స్ సర్జరీ చేయలేదు, ఏదో ఫస్ట్ ఎయిడ్ చేసి రూమ్లో కూర్చోబెట్టారు. వెంటనే పైప్ తీసి వెలిగించుకొని గుప్పు గుప్పున స్మోక్ చేయడం మొదలుపెట్టాడు. దాంతో అందరూ ప్రమాదం తప్పిందనుకున్నారు. అంత గాయం అయినా కూడా విన్సెంట్ ముఖంలో ఏ మాత్రం బాధ లేకపోవడం అక్కడి డాక్టర్స్కి షాక్ తగిలింది. ఆ ఇన్సిడెంట్ తర్వాత అందరితో చాలా సరదాగా మాట్లాడుతున్నాడు. కానీ గాయంతో వచ్చిన ఇన్ఫెక్షన్ కారణంగా 2 రోజుల తర్వాత విన్సెంట్ చనిపోయాడు. జులై 29, 1890 విన్సెంట్ చనిపోయే నాటికి అతని వయస్సు కేవలం 37 ఇయర్స్. విన్సెంట్ పెయింటింగ్స్ని ఒక్కసారి గూగుల్ చేసి చూడండి. చూసినా అందులో గొప్పతనం ఏం కనిపించదు, అవి పిచ్చి గీతల్లా కనిపిస్తాయి. విన్సెంట్లో ఉన్న గొప్పతనం ఏంటంటే, తన పెయింటింగ్స్లో నక్షత్రాలు తిరుగుతున్నట్టు వేశాడు. అప్పటి కాలం ప్రజలు నక్షత్రాలు ఎక్కడైనా తిరుగుతాయా అని కొట్టిపారేసినా, తర్వాత సైంటిస్టులు విన్సెంట్ వేసిన నక్షత్రాలు కరెక్టే, నక్షత్రాలు మనకు కనిపించే విధంగా కాకుండా రౌండ్గా తిరుగుతున్నాయని సైంటిఫిక్గా ప్రూవ్ చేశారు. అలాగే విన్సెంట్ తన పెయింటింగ్స్లో చెట్లు ఆకాశాన్ని అధిగమించేలా వేశాడు. ఎవరైనా వచ్చి ఆకాశం కంటే చెట్లు పొడవుగా ఉంటాయా అని అడిగితే విన్సెంట్ ఇలా ఆన్సర్ ఇచ్చేవాడు, ఆకాశాన్ని అధిగమించాలన్న చెట్ల కోరిక చెట్లలో నాకు బాగా కనిపించింది, అందుకే వేశా అనేవాడు. ఒక్కటి మాత్రం నిజం, గ్రావిటీ ఫోర్స్కి ఆపోజిట్గా పెరిగేది ఒక్క చెట్లు మాత్రమే. మొత్తం మానవుల్లో 90% ప్రజలు అజ్ఞానం అనే బాత్రూంలో ఎప్పుడు మలబద్ధకంతో ఇబ్బంది పడతారు. అందుకే మేధావులు ఏం చేసినా ఏం మాట్లాడినా సామాన్య జనాలు గుర్తించరు, కనీసం వినడానికి తుంగి చూడడానికి కూడా ట్రై చేయరు. ఎందుకంటే వాళ్ళ వాళ్ళ కంపు కొట్టే బాత్రూమ్స్లో పెచ్చ బిజీ కాబట్టి. విన్సెంట్ చనిపోయిన 30-40 సంవత్సరాల తర్వాత ఎంత కళాఖండం, ఎంత మేధాశక్తి అని లక్షలు కోట్లు పెట్టి పెయింటింగ్స్ని కొంటున్నారు. అలాగే విన్సెంట్కి చిత్రకళకు పునాదని, మోడర్న్ ఆర్ట్కి పితామహుడని ఒక పేరు పడేశారు. చివరిగా క్రియేటివిటీ పర్సన్స్ కోసం ఒక మాట, జనాలు ఎప్పుడు అజ్ఞానంతో తన కాలం కంటే వెనకబడి ఉంటారు. కానీ క్రియేటివిటీ పర్సన్ అలా కాదు.
తన కాలం కంటే ముందుంటాడు. చరిత్ర ఒక్కసారి చూసుకుంటే కళకి సరైన కాలంలో గుర్తింపు ఎప్పుడూ ఎక్కడా దక్కలేదు.